హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జపాన్లోని టోక్యోలో భారత్ అమెరికా ఈరోజు పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం ఐఐఏపై సంతకం చేశాయి. భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిఎఫ్సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్కాట్ నాథన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. భారతదేశం మరియు జపాన్ జూన్ 16, 2022 న్యూఢిల్లీలో మొదటి ఇండియా జపాన్ ఆర్థిక సంభాషణను నిర్వహించాయి. స్థూల ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక సాంఘికీకరించడంపై ఇరు దేశాల అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి ఇది నిర్వహించబడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి అజయ్ సేత్ మరియు జపాన్కు చెందిన అతని కౌంటర్ మసాటో కాండా సంభాషణకు నాయకత్వం వహించారు. సంభాషణ తదుపరి రౌండ్ టోక్యోలో జరిగింది. ఈ ఐఏఏ ఒప్పందం 1997 భారత్ అమెరికా ప్రభుత్వాల మధ్య సంతకం జరిగిన పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందాన్ని అధిగమించింది. అమెరికా ప్రభుత్వం డెవలప్మెంట్ ఫైనాన్స్ ఏజెన్సీ డిఎఫ్సి అనే కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. డెట్, ఈక్విటీ, ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ లేదా రీ ఇన్సూరెన్స్, సంభావ్య ప్రాజెక్టులు, గ్రాంట్ల కోసం సాధ్యత అధ్యయనాలు ఈ ఒప్పందం ప్రకారం జరుగుతాయి. భారతదేశంలో పెట్టుబడి మద్దతును అందించడం కొనసాగించడానికి డిఎఫ్సికి ఈ ఒప్పందం చట్టపరమైన అవసరం. డిఎఫ్సి సంబంధిత ఏజెన్సీలు 1974 నుండి భారతదేశంలో చురుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు $5.8 బిలియన్ విలువైన పెట్టుబడి సహాయాన్ని అందించాయి. వీటిలో $2.9 బిలియన్ ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. భారతదేశంలో పెట్టుబడి సహాయాన్ని అందించడానికి డిఎఫ్సి ద్వారా $4 బిలియన్ విలువైన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. COVID-19 వ్యాక్సిన్ తయారీ, హెల్త్ కేర్ ఫైనాన్సింగ్, పునరుత్పాదక ఇంధనం, ఎస్ఎంఈ ఫైనాన్సింగ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అభివృద్ధికి సంబంధించిన రంగాలలో డిఎఫ్సి పెట్టుబడి మద్దతును అందించింది. ఐఏఏ సంతకం చేయడం వలన డిఎఫ్సి నుండి మెరుగైన పెట్టుబడి మద్దతు లభిస్తోందని భావిస్తున్నారు. ఇది భారతదేశ అభివృద్ధికి మరింత సహాయం చేస్తుంది. అది ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాటి తాజా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.